नमस्कार श्री सत्य हेल्थ प्रोग्राम की स्वागत मुंदुगा मन दीपावली जरूर दीपावली शुभाकांक्षल मन श्री सत्य केबल प्रेक्षक दीपावली शुभाकांक्षलू मन श्री सत्य हेल्थ प्रोग्राम को वेदा मुख्य मन की अनेक मंदी स्पेशलिस्ट डाक्टर मन स्टूडियो को पिपची वारी द्वारा मन सत्य न्यूज़ प्रेक्षक समस्या की परिष्कार मुख्य मध्यकाल में एक्व मंदिर चिंल डाक्टर ने मन स्टूडियो को आह्वानी दाखिल संबंधी अवगाहन कल अड़े नेपथ्य मन की चिंल वैद्य निपुण डाक्टर हरिकृष्ण प्रसाद गार एमडी श्रीराम सूपर स्पेशालिटी हास्पिटल चिल्ड्रन स्पेशलिस्ट वो वैद्य सेवल चयस वो डाक्टर एमबीबीएस पूर्ति चेयटों तरवा एमडी पीडियाट्रिक पूर्ति चेयटों चिंल वैद्य निपुण ओंगोलो प्रसिद्ध डाक्टर का हरिकृष्ण प्रसाद गारी मंजी गर्ति वारोजु मन स्टूडियो को आह्वान नमस्कार सर आह्वाना मंत्री वैचने धन्यवाद श्रीराम सूपर स्पेशालिटी हास्पिटल मन की गुंटूर रोड सत्यनारायणपुर फस्ट लाइन एर्पट्ट जी एर्पट्ट तरह दाट चिंल वैद्य निपुण हरिकृष्ण प्रसाद गार अड़क राव मुख्य पेदल की वैद्यम चेयटों चिंल की वैद्यम चेयटों एंकंटे पेदवाइते वाल अनारो्य समस्या डाक्टर गारी चार चिंलू चपले का चिंल की एलांट अनारो्यमकोनी दाखिल ट्रीटमेंट इव्वा बाध्यता चिल्ड्रन स्पेशलिस्ट डाक्टरदे उ मुख्य चिंल की वैद्यम चेयरेंटे दी उसी ओर्प पेशेंस एक्व उ దాన్ని వారు ప్రదర్శిస్తూ చిన్న పిల్లలకి ఆ వైద్యాన్ని అందిస్తూ ఈ రోజు ఒంగోలులో హరికృష్ణ ప్రసాద్ గారు ఒక మంచి చిల్డ్రన్ స్పెషలిస్ట్ గా గుర్తింపు సాధించారు నమస్కారం సార్ హరికృష్ణ ప్రసాద్ గారు ఆ చిన్న పిల్లలకి వైద్యం చేయడం ఒక రకంగా కొంత కష్టం ఆ చిన్న పిల్లలకి ఆరోగ్యాన్ని అందించడం కూడా డాక్టర్ గా మీకు మంచి ఆనందం కూడా కలిగిస్తుంది ఎందుకంటే పుట్టినటువంటి బిడ్డకి వెంటనే ఆయుష్ పోసినట్టే లెక్క కదా చిన్న పిల్లలకి ఏదైనా అనారోగ్యం ఉన్నా సరే ముఖ్యంగా పుట్టినటువంటి బిడ్డలకు పుట్టగానే బిడ్డలకి ఆరోగ్యకరంగా ఉందా లేదా అనేది మనం కొన్ని లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు పుట్టగానే బిడ్డ బరువు 2.5 కిలోల కంటే ఎక్కువ ఉన్నా బిడ్డ ఆరోగ్యంగా కాళ్ళు చేతులు ఆడుతూ తల్లి యొక్క రొమ్ము పాలు యాక్టివగా తాగుతున్నా బిడ్డ యొక్క పెదాలు బ్లూ రంగులో లేకుండా పింక్ కలర్ లో ఉన్నా అలాగే బిడ్డ శ్వాస అనేది ఆయాసం అది పడకుండా నార్మల్ గా బ్రీతింగ్ అది తీసుకుంటున్నా మనం ఆరోగ్యకరంగా ఉందని చెప్పవచ్చు ఓకే అలాగే కొన్ని లక్షణాలను బట్టి బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితి మనకి అవగాహన చేసుకోవచ్చు ఎలాగంటే బిడ్డ కలర్ నేను ముందుగా చెప్పినట్టు ఏ లక్షణాలైతే పింక్ లేకుండా బిడ్డ యొక్క కలర్ కొంచెం బ్లూగా ఉన్నా బ్లూ కలర్ లో ఉన్నా తర్వాత యాక్టివ్ గా డల్ గా ఉన్నా తల్లి రొమ్ము పాలు పట్టడంలో ఇబ్బందిగా ఉన్నా ఈ శ్వాస అనేది కొంచెం ఆయాసంగా అట్లా తీసుకుంటున్నా ఓకే పైగా మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బిడ్డ యొక్క ఉష్ణోగ్రత బిడ్డ యొక్క టెంపరేచర్ మనం తక్కువగా అవకుండా చూసుకోవాలి ఎలాగంటే పుట్టగానే బిడ్డ ఉష్ణోగ్రత తగ్గకుండా పుట్టిన వెంటనే బిడ్డని బట్టలతో ర్యాప్ చేయాలి ర్యాప్ చేసి అది పొత్తికుట్టలు అంటారు అవును ర్యాప్ చేసి అంటే పుట్టినప్పుడు బిడ్డ యొక్క చర్మం చాలా పల్చగా ఉంటుంది సో టెంపరేచర్ అనేది ఈజీగా పడిపోవడానికి ఆస్కారం అయితే ఉంది అందుకొని పుట్టగానే బిడ్డని బట్టలతో ర్యాప్ చేసేయటం ఓకే చిన్న గ్లౌస్ చేతులకి మళ్ళీ కాళ్ళకి గ్లౌస్ అది వేసి క్యాప్ హెడ్ కి క్యాప్ అనేది కూడా పెట్టుకుంటే మనం టెంపరేచర్ అనేది ప్రిజర్వ్ చేయగలుగుతాం ఓకే అలాగే తల్లిపాలు వెంటనే ఇప్పుడు తల్లి కొంతమందికి అపోహ ఏంటంటే సిజేరియన్ సెక్షన్ చేసి ఉన్నారు వెంటనే పాలిస్తే తల్లికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అసలు ఎలా ఇవ్వగలుగుతుందా లేదా అనే సందేహం అవసరం లేదండి మామూలుగా పుట్టగానే సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత కూడా తల్లి మామూలుగా పడుకునే స్థితిని బట్టి అంటే రొమ్ము పైన బిడ్డను పడుకోబెట్టి మనం రొమ్ము పాలు
ఫీడింగ్ అది స్టార్ట్ చేసేయొచ్చు. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే తల్లికి కూడా అంత క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వెంటనే తల్లిపాలతో పాటు మనకి ఈ శ్వాస అనేది చూసుకోవాలి. వచ్చిన బిడ్డను చూడటానికి వచ్చిన వీళ్ళు ఈ తల్లి యొక్క బంధువులు కానీ వారు కానీ అందరూ వచ్చి తాకుతూ ఉంటారు, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండటానికి ఈ చేతులని హ్యాండ్ వాషింగ్ హైజీన్ అనేది పాటించాలి. ఓకే. అలాగే ఏదన్నా ఎవరికన్నా జలుబు కానీ దగ్గు కానీ అట్లా ఏదన్నా ఉంటే వారు మాస్క్ పెట్టుకొని మాత్రమే రావాలి బిడ్డ దగ్గరికి రావాలి. ఇలాంటి కొన్ని నియమాలు పాటిస్తే బిడ్డ యొక్క ఆరోగ్యము మనం బాగా చూసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇవన్నీ మీరు చెప్తారా వచ్చినప్పుడు డాక్టర్గా, యాజ్ ఎ డాక్టర్ చెప్తాం చెప్తాము, మనం కూడా ఆచరణలో పెట్టిస్తాము. అలా చేస్తేనే మనకి ఈ బేబీ అనేది హెల్తీగా ఉండడానికి ఆస్కారం. డాక్టర్ గారు, బిడ్డ పుట్టిన తర్వాత తల్లిపాలు ఇవ్వాలని చెప్పారు కదా, తీసుకునేటటువంటి శక్తి ఆ బిడ్డకు ఉంటుందా పుట్టగానే? అందుకునేనండి, మనం బరువును బట్టి ఆ యాక్టివిటీని బట్టి మనం అంటే శ్వాస సమస్యలున్నా అంటే ఆయాసంగా శ్వాస తీసుకుంటున్నా బరువు తక్కువ ఉన్నా వారిని వెంటనే తల్లిపాలు పట్టించడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ బరువు తక్కువ పిల్లల్లో ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళు డల్లుగా ఉంటారు. ఇంకా ఈ రొమ్ము పట్టి పాలు తాగటం అనే ప్రక్రియ చాలా ఎనర్జీతో కూడుకున్న ప్రక్రియ. సో దానివల్ల ఇంకా ఎనర్జీ తగ్గిపోయి బరువు తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో తల్లిపాలు పట్టకుండా మీరే దాన్ని నిర్ణయించి చెప్తారు. ఒకవేళ తల్లికి పాలు యాడిక్వేట్గా వస్తుంటే తల్లి నుంచి పిండుకొని బయట ఉగ్గు గిన్నె అని మనం మన దేశంలో ఉగ్గు గిన్నెతో పట్టుకోవడం చాలా మంచిది. అట్లా ఇవ్వచ్చు, అలా అంటే బిడ్డకి ఒత్తిడి లేకుండా దీని ద్వారా ఇవ్వచ్చు, ఫీడింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అన్నారు, ఈ వెయిట్ లాస్ అయినటువంటి పిల్లలు అలానే నెలలు తక్కువ పుట్టినటువంటి పిల్లల్ని ఏదో ఒక బాక్స్లో పెడతారు కదా, ఏంటి సార్ ఆ ట్రీట్మెంట్? అంటే బాక్స్ అంటే బరువు మరీ తక్కువ ఉన్న పిల్లలకి ఇదేనండి, టెంపరేచర్ అనేది ఈజీగా ఎవాపరేట్ అండ్ టెంపరేచర్ అనేది ఊరికనే తగ్గిపోతుంది. తీసేద్దామండి, టెంపరేచర్ అనేది వారికి తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే స్కిన్ నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు వాళ్ళ చర్మం చాలా పలచగా ఉంటుంది. సో టెంపరేచర్ ఈజీగా పడిపోవటానికి అవకాశం ఉంటుంది, దాని కోల్డ్ స్ట్రెస్లోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ బాక్స్ అనేది ఏంటంటే హ్యూమిడిఫైయర్, అది అంటే కొంచెం ఆ బాక్స్లో పెట్టినప్పుడు మనకి బిడ్డల యొక్క టెంపరేచర్ పడకుండా కొంచెం పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. అంటే వెయిట్ లాస్కి దాంట్లో పెట్టిన దానికి సంబంధం ఏం లేదంటారా? టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ ఇవ్వటం అనేది ఆ బాక్స్లో జరుగుతుంది. దాంట్లో ఉన్నప్పుడు కూడా ఫీడింగ్ అది ఎంత ఇస్తుంటారా బిడ్డకి? ఇస్తుంటారు. ఇప్పుడు నెలలు తక్కువ పుట్టేటటువంటి బిడ్డలకి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి? నెలలు తక్కువ ఉండటం వల్ల అదే నేను ముందుగానే చెప్పినట్టు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ టెంపరేచర్ పడిపోవటం, హైపోథర్మియా వల్ల కోల్డ్ స్ట్రెస్ అనేది వస్తుంది. తర్వాత ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారికి నెలలు తక్కువ బిడ్డల వల్ల అది ఇంట్రా అంటే ప్రెగ్నెన్సీ సమయంలోనే బరువు తక్కువ ఉండటం అవకాశం ఉంటుంది. తల్లి నుంచి బిడ్డకి ఏదైతే న్యూట్రిషన్ అది కావాల్సి వస్తుందో అది తల్లి నుంచి బిడ్డకి ఆ ప్లసెంటా అనే ద్వారా వెళ్తుంటుంది. ఏదైనా ప్లసెంటాలో రక్త సరఫరా అంటే తల్లికి బీపీ ఉన్నా లేకపోతే ఇతరత్ర ఏదైనా క్రానిక్ ఇల్నెస్ షుగర్లు కానీ అలాంటివి ఏదైనా ఉన్నా బిడ్డకి సరైన పోషణ అనేది అందటం జరగకపోవచ్చు. దానివల్ల బిడ్డకి వెయిట్ లాస్ ఉండటం, అలాగే ఈ షుగర్ ఉన్న తల్లులకి ఆ బిడ్డలకి రకరకాల సమస్యలు అంటే పుట్టగానే హార్ట్లో ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా రావచ్చు అన్నమాట. ఇప్పుడు జనరల్గా 9 నెలలు బిడ్డ తల్లి కడుపులో ఉంటాడని చెప్తారు, 9 నెలల తర్వాత నొప్పులు వస్తాయని చెప్తారు జనరల్గా మనం అందరం అనుకునేటట్టు అనమాట. అసలు ముందు ఎందుకు వాళ్ళకి డెలివరీ అవుతుంది అంటారు? అంటే ఈ రోజుల్లో మనకి ఈ
ఫుడ్ వల్ల ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల అంటే వాళ్ళ పని ఒత్తిడి వల్ల వాళ్ళకున్న సిచ్యువేషన్లు బట్టి అంటే ఇదివరకు ఏంటంటేనండి మామూలుగా నాకు తెలిసినంత వరకు ఇదివరకు అంత వర్క్ స్ట్రెస్ కానీ ఈ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు యూజువల్గా వాళ్ళు పనులు రోజువారీ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ ఏదో ఇప్పుడు అంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అవ్వటం వల్ల వాళ్ళ యాక్టివిటీస్ కూడా చేంజ్ అవ్వటం వల్ల మెంటల్ స్ట్రెస్ వల్ల ఇవన్నీ నార్మల్ ప్రాసెస్ వ్యాయామం లేదు ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎక్కువ క్యాలరీ డైట్స్ కానీ అందుకనే మనకి చాలా తల్లులకి బీపీలు షుగర్లు అవి కూడా రావటం అనేది జరుగుతుంది అందువల్ల అంటే మామూలుగా బరువు నెలలు తక్కువ సిజేరియన్లు అవుతున్నాయి ఎందుకు అని అంటే ఇలా అంటే ఇప్పుడు ఏమన్నా బీపీ కానీ షుగర్లు కానీ అలా ఉండటం వల్ల లోపల బిడ్డ డిస్ట్రెస్కు లోనయ్యి వారికి ఉమ్మనీరు తక్కువ అవ్వటము లేకపోతే ఉమ్మనీరు సమస్యలు ఉండటము లేకపోతే బరువు తక్కువ వల్ల వాళ్ళ హార్ట్ రేట్ అనేది అబ్నార్మల్గా ఉండటము వాళ్ళకి ఇతరత్ర ఏదన్నా అంటే లోపల యాక్టివిటీ అనేది నార్మల్గా లేనప్పుడు వెంటనే డెలివరీకి వాళ్ళు ప్లాన్ చేసుకొని డెలివరీ అది చేస్తున్నారు అన్నమాట సో అది ఒకటి కారణము నెక్స్ట్ ఏదన్నా తల్లికి ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లైక్ కోరియో యామ్నియోటిస్ అంటారు అలాంటి ఏదన్నా అంటే దారి అంటాం కదా మనం డెలివరీ అయ్యే దారి ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ అలాంటి సమస్యలు ఏదన్నా ఉన్నా ఉండటం వల్ల లేకపోతే నా ఫీటల్ డిస్ట్రెస్ ఉంటుందండి ఇలాంటి క్రానిక్ ఇల్నెస్ వల్ల బీపీ కానీ షుగర్ వల్ల మనకి బిడ్డకి అంత ఎదుగుదల లోపము ఉండటం వల్ల కూడా మనం సిజేరియన్ అనేది ముందుగానే ప్లాన్ చేసుకొని అలాంటి ఇదివరకు కంటే ఇప్పటికి ఇవి ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నెలలు నిండినటువంటి నవజాత శిశువు అంటారు కదా, ఈ నవజాత శిశువు ఆరోగ్యంగా ఉందని మనం ఎలా తెలుసుకోవాలి? అదేనండి, ఇప్పుడు మనం ముందుగానే చెప్పుకున్నట్టు బిడ్డ పుట్టగానే 2.5 కిలోలు బరువు ఎక్కువ ఉన్న పుట్టగానే కాళ్ళు చేతులు ఆడిస్తూ తల్లిపాలు యాక్టివ్గా తాగుతున్న తర్వాత మనకి శ్వాస అనేది ఆయాసం అది లేకుండా శ్వాస అనేది నార్మల్గా తీసుకుంటున్నా వాళ్ళ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉన్నా ఈ ఏం ఇబ్బంది కలర్ బ్లూ మనం లిప్స్ అవి చూసి బ్లూ కలర్ అది లేకుండా పింక్ కలర్లో బాడీ ఉన్న అబ్నార్మాలిటీ లేదని చెప్పుకోవచ్చు. బిడ్డకి ముఖ్యంగా ఈ బొడ్డు అని అంటారు కదా, ఆ బొడ్డు కూడా దాన్ని ఏదో పరిశుభ్రంగా ఉంచాలని జాగ్రత్తగా చూడాలి. ఏంటి అసలు ఆ ట్రీట్మెంట్ అంటే? ఈ రోజుల్లో కానీ అంటే ఇంత పూర్వంలో కానీ ఈ పుట్టగానే బొడ్డుకి ఏదో ఒకటి పౌడర్ అది రాయటం ఏదో ఒకటి కట్ చేస్తారు కదా, ఆ కట్ చేయటం అది ప్రాసెస్ అది ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే మన స్టెరైల్ క్లాంప్ అది వేసుకుంటున్నాము, దాని ద్వారా నివారించవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఈ డైపర్లు అనేవి వేస్తుంటారు, డైపర్లలో ఈ మోషన్ అది పాస్ చేసినప్పుడు దానికి దగ్గరగా మనకి బొడ్డుకు దగ్గరగా ఆ డైపర్ అనేది ఉండటం వల్ల ఆ మోషన్ కొంచెం దానికి ఆ బొడ్డుకి టచ్ అవ్వటం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటివి జరగకుండా చూసుకుంటే బొడ్డు మనకి హెల్దీగానే ఉంటుంది. ఎప్పుడైతే అక్కడి నుంచి దుర్వాసన వచ్చే డిశ్చార్జ్ కానీ ఏదన్నా వస్తున్నప్పుడు బొడ్డు దగ్గర నుంచి చుట్టూత బొడ్డు చుట్టూత ర్యాష్ అంటారు, ర్యాషెస్ ఏమైనా ఉంటే అప్పుడు మనం ఇన్ఫెక్షన్ ఏమైనా అయిందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందంటారా? ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి అయినా ఇన్ఫెక్షన్ ఏమన్నా చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ వారికి తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ సోర్స్ అది ఏదన్నా సోర్స్ ఉంటే అక్కడి నుంచి మొత్తం రక్తంలోకి పాకి ఇంకా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. అందుకని ట్రీట్మెంట్ అనేది అవసరం. ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు బాగా అడ్వాన్స్డ్ అయిపోయింది, అందరికి అవగాహన వచ్చింది కాబట్టి హాస్పిటల్లోనే డెలివరీ చేయించుకున్నారు. కొంతమంది ఇదివరకు ఇంటి దగ్గరే
మంత్రశాలని వాళ్ళు ఉండేవాళ్ళు ఆయాల ద్వారా వాళ్ళ ద్వారా చేయించుకుంటారు. ఏది శ్రేయస్కరం అంటారు? హాస్పిటల్లో హాస్పిటల్లోనే డెలివరీ చేయించుకోవడం అనేది చాలా శ్రేయస్కరం. ఎందుకంటే అవునండి, హాస్పిటల్లో అంటే మనకి స్టెరైల్ గా అంత స్టెరిలైజేషన్ అన్ని పాటిస్తూ మనకి ఏదన్నా అంటే డెలివరీ అప్పుడు మనకి ఆ డెలివరీ ప్రక్రియలో డెలివరీ సులభంగా అవ్వటానికి ఏదైతే ఇంటర్వెన్షన్ తీసుకుంటారో అవన్నీ స్టెరైల్ గా ఉంటుంది. అదే మనం ఇంటి దగ్గర అనుకోండి, ఈ ఇన్ఫెక్షన్ తల్లికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇలాంటి బొడ్డు దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ అనేది అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హాస్పిటల్ డెలివరీ అనేది ఇప్పుడు శ్రేయస్కరం, బిడ్డకి తల్లికి ఇద్దరు కూడా సంరక్షణ ఇస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లలకి కళ్ళు కూడా ప్రధానమైనటువంటి, ఈ కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా వచ్చే అవకాశం ఉంది చిన్నపిల్లలు? అవునండి, అంటే బిడ్డ వచ్చే మార్గంలో తల్లికి ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంటే బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన సాంప్రదాయం ప్రకారం కొంతమంది కాటుకలు అవి పెడుతుంటారు, దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా పెడతారు. మన కొన్ని కొన్ని రిలీజియన్స్ లో అది ఆనవాయితీగా వస్తుందండి, సాంప్రదాయంగా. సో కాటుక అది పెట్టడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందుకనే మనం మామూలుగా హాస్పిటల్లో అయితే పుట్టగానే డిస్టిల్డ్ వాటర్తో కొంచెం క్లీన్ చేస్తారు. ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా, ఏదన్నా ఇన్ఫెక్షన్ సైన్స్ ఏదన్నా కనపడితే చిన్న డ్రాప్స్ అవి రాసి పంపుతాం అన్నమాట. బిడ్డ తల్లి కడుపు నుంచి బయటికి రావడంతో కళ్ళు తెరుస్తారు సార్? జనరల్గా తెరుస్తారు. నెక్స్ట్ ఈ పుట్టిన బిడ్డకి జాండీస్ వస్తాయి అంటారు కొంతమంది, అదేంది, అది ఎట్లా, దేనికి కారణం అంటారు? అంటే పుట్టిన బిడ్డకి జాండీస్ అనేది మామూలుగా పెద్దవాళ్ళతో పోలిస్తే వారికి రావటం అనేది కామన్ అండి. ఎందుకంటే వాళ్ళ రక్తము గ్రూప్ అనేది వేరు మనకంటే, అడల్ట్ హిమోగ్లోబిన్ వేరు, ఫీటల్ హిమోగ్లోబిన్ అనేది వేరు. వారి రక్తం వెంటనే లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉండటం వల్ల అది ఫిజియలాజికల్ గానే మనకి జాండీస్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మనకి ఈ స్టడీస్లో ఒక రేంజ్ని బట్టి వారికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలా, లేకపోతే అంటే లైట్ థెరపీ అంటారు, ఫోటో థెరపీ అనేది, ఆ లైట్ వల్ల జాండీస్ తగ్గే అవకాశం ఉంటుంది. అది ఒక రేంజ్ కంటే అంటే మనం టెస్ట్ ద్వారా చూసుకోవాలా, ఫస్ట్ క్లినికల్గా మనం సస్పెక్ట్ చేసుకోవాలా. క్లినికల్గా అంటే మనకి తల వరకు ఉంటే ఒక మోతాదులో ఉన్నట్టు, తర్వాత బొడ్డు పై వరకు ఉంటే ఒక మోతాదులో ఉన్నట్టు, తర్వాత ఈ మోకాల వరకు ఉంటే ఒక మోతాదులో ఉన్నట్టు, అలాగే నీ యాంకిల్ జాయింట్స్ అంటారు కదా అక్కడ వరకు ఉంటే ఒక మోతాదు, ఈ పాదాల వరకు ఉంటే ఫుల్గా ఉన్నట్టు అనమాట. యూజువల్గా పాదాలు టెస్ట్లో తెలుస్తాయి, ఆ క్లినికల్గా మనం చాలా వరకు తెలుసుకుంటాం. అలాగే కొంతమంది పిల్లలు కొంచెం నల్లగా పుడతారు, వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అనమాట. మామూలుగా యూజువల్ చాలా వరకు ఇబ్బంది ఏమి లేదు, అయితే అంటే చిన్నపిల్లల్లో జాండీస్ వచ్చినా ఇబ్బంది ఏమి లేదు, ఇబ్బంది ఏముండదు. అది ఒక మోతాదుకు మించి ఉంటేనే మనం లైట్ ద్వారా తగ్గించుకోవచ్చు. అలాగని ప్రమాదకరమైన రేంజ్లో కనుక వెళ్తే కనుక మనకి ఇతరత్ర ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మదర్కి ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, బేబీకి ఆర్హెచ్ నెగిటివ్, మదర్కి ఆర్హెచ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, పుట్టిన బిడ్డ ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ అనుకోండి, రెండో బిడ్డకి ఎక్కువ ఈ రక్తం యొక్క డిఫరెన్స్ ఉండటం వల్ల జాండీస్ తీవ్రంగా వచ్చే అవకాశం, అలాంటి బిడ్డలకి కొంచెం ముందుగానే మనం జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ముందు నుంచే మానిటరింగ్ అది చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డకి స్నానం చేయించడం కూడా పెద్ద సమస్యే. గతంలో ఏంటంటే కాళ్ళ మీద పండుకోబెట్టి వాళ్ళ బోడ పండుకోబెట్టి స్నానం చేయించడం అనేది చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకా పిల్లలంటే బాగా సున్నితంగా ఉంటారు, ఇప్పుడు వాళ్ళకి స్నానం చేయించేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది కూడా ఒక ఇదే కదా? అవునండి, ఇందులో పుట్టిన బిడ్డలు అంటే నెల నిండిన బిడ్డలకి యూజువల్గా ఫస్ట్ 24 అవర్స్లో స్నానం అనేది ఏమి అవసరం లేదు, మోస్ట్లీ లేదు. అయితే కొంతమంది ఇంకా కొంచెం రక్తం మరకలు అవి ఉంటాయి కాబట్టి అవి మామూలుగా క్లీన్ చేస్తారు, బట్టలతో కొంచెం క్లీన్ చేసుకొని మనకి అంటే 24 గంటల పాటు అలా ఉంచవచ్చు. నెక్స్ట్ డే 24 గంటలు గడిచిన తర్వాత మనం ఒక పూట ఇదర్ స్పాంజితో తుడిచేయచ్చు, లేకపోతే మనం స్నానం కూడా చేయించవచ్చు, గోరువెచ్చడి నీళ్ళతో చేయించడం శ్రేయస్కరం. దానికి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
అదేనండి, అంటే ఇప్పుడు యూజువల్గా మనకి చాలా సోప్స్ అవి ఉన్నాయి కదండి, సోప్స్లో మనకి ఈ బాగా సువాసన వచ్చే సోప్స్ లేకపోతే ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న సోప్స్ అవి వాడటం వల్ల ఆల్రెడీ పుట్టిన బిడ్డ చర్మం చాలా సున్నితంగా ఉండటం వల్ల అది అవి అవాయిడ్ చేయడం మంచిది. కొంతమంది అలవాటు ప్రకారం సున్నిపిండి అవి కూడా వాడతారు, అవి కూడా అవసరం లేదు. దానికి సంబంధించి మనకి మెడికేటెడ్గా క్లినికల్గా సోప్స్ అవి ఉంటాయి, ఉన్నాయి, అది దానికి కూడా మీరు ఏదైనా డైరెక్షన్ ఇస్తారా, ఇట్లా స్నానం చేయించాలమ్మా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఎక్కువసేపు స్నానం చేయించడం, ఎక్కువ మరిగి నీళ్ళతో స్నానం చేయటం, కొంచెం చల్లార్చిన నీళ్ళతో స్నానం చేసే కంటే ఈ కొంచెం చల్లార్చిన నీళ్లతో స్నానం చేస్తే ఇంకా ప్రమాదం. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. మనం ముందుగానే చెప్పుకున్నట్టు టెంపరేచర్ అనేది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట, మనం పాటించవలసిన విషయం అది. ఎందుకంటే టెంపరేచర్ మెయింటైన్ చేయకపోతే దానివల్ల వచ్చే ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యేంత కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు జనరల్గా కొంతమంది నల్లగా పుడతారనుకోండి, నాలాంటి వాళ్ళలో ఉంటారనుకోండి, వాడి ఆయిలింగ్ అని చెప్పి వాడతారు పెద్ద తెల్లగా రావాలని, ఆయిల్స్ అవి వాడుతుంటారు అసలు? ఆయిల్స్ అవనేవి అంటే పుట్టుకతో వచ్చిన రంగు అయితే మారటం కష్టం. కొంతమంది ఆయిలింగ్ అనేది చూస్తుంటాం కదా అవునండి, అలాంటివి మామూలుగా ఫస్ట్ కిడ్ స్టోర్స్ లో అమ్ముతుంటారు ఆయిలింగ్ అనేది బిడ్డకి. మామూలుగా ఈ అంటే మేమైతే యూజువల్గా సజెస్ట్ చేసేది కొబ్బరి నూనెతో మసాజ్ చేయటం వల్ల వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది, రక్త సరఫరా అది బాగుంటుంది కాబట్టి వాళ్ళకి మసాజ్ విత్ కోకోనట్ ఆయిల్ అనేది మేము అడ్వైజ్ చేస్తామండి. అలాగా అంటే కొంతమంది మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేయటం అనేది అంత శ్రేయస్కరం కాదండి. మామూలుగా పారాషూట్ ఆయిల్ మనం మసాజ్ అది పెట్టుకోవాలి, పుట్టిన వెంటనే కూడా చేసేయచ్చు, పుట్టిన వెంటనే కూడా దాన్ని ఉపయోగించుకో. అదే అదే మనం టెంపరేచర్ అది మెయింటైన్ చేస్తూ మనం అంటే చూసుకుంటూ మసాజ్ అనేది చేసుకోవచ్చు. పుట్టిన తర్వాత బిడ్డ మీ దగ్గర ఎన్ని రోజులు ఉండాలంటారు సుమారు? అంటే వాళ్ళకి ఆరోగ్యకరమైన ఈ లక్షణాలు ఉన్నాయి కదండి, బిడ్డ 2.5 కిలోల కంటే ఎక్కువ ఇలాంటివి అన్ని యాక్టివ్ గా ఉంటే వెంటనే మదర్ సైడ్ షిఫ్ట్ చేసుకొని, ఎందుకంటే ఆ బాండింగ్ అనేది ఎంత త్వరగా మనం బిడ్డని షిఫ్ట్ చేసుకుంటే తల్లికి బిడ్డకి బాండింగ్ అనేది కూడా మనకు మంచిది. అలాగే బిడ్డ పక్కన ఉండటం వల్ల కూడా తల్లికి కూడా పాలు అనేవి త్వరగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. తల్లికి ఆరోగ్యంగా ఉంటుంది, బిడ్డకి కూడా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం. ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత అంటే కడుపులో ఉండగా కొన్ని టీకాలు ఏదో వ్యాక్సిన్ ఏమైనా వేస్తారు, పుట్టిన తర్వాత కూడా టీకాలు అలాంటివి వేసే అవకాశం ఎప్పుడెప్పుడు చేయాలి? మనం పుట్టగానే బీసీజీ, ఓపీవీ, హెపటైటిస్ బి అనే 3 వ్యాక్సిన్లు అయితే వేస్తామండి బిడ్డకి. తర్వాత ఆ షెడ్యూల్ ప్రకారం 6 వారాలు కానీ 10 వారాలు కానీ మళ్ళీ పిలిపించుకొని, ఒకవేళ వెసులుబాటు ఉంటే అంగన్వాడీ కేంద్రాల్లో మనం వ్యాక్సినేషన్ అది ఇప్పించుకోవచ్చు, పాల్గొన్న దగ్గరలో ఉన్న ఈ పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా వేయించుకోవచ్చు. ఎందుకంటేనండి ఇప్పుడు మనం పెద్దవారికి రిపీటెడ్ గా మనం చిన్నప్పటి నుంచి మనకి ఇన్ఫెక్షన్స్ ఏదన్నా వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ఏదైతే యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయో అవన్నీ మెమొరీ అయిపోతాయి. అంటే ఒకసారి ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఆ బాడీ మనకి మన బాడీ ఏదైనా ఇన్ఫెక్షన్ మనకు వచ్చింది అనుకోండి, మన బాడీ దానికి తగ్గట్టు యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అవి ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కొంత మెమొరీ, ఆ వ్యాధి యొక్క మెమొరీ అనేది మనం బాడీలో ఉంటుంది. నెక్స్ట్ టైం అదే ఇన్ఫెక్షన్ మనకు వస్తే వెంటనే దాన్ని నివారించడానికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే పుట్టిన బిడ్డకి ఇన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి వెంటనే అవవు. సో మనం వ్యాక్సినేషన్ ద్వారా, వ్యాక్సినేషన్స్ అంటే నథింగ్ బట్ కొంచెం మనం స్టెరైల్గా కొంచెం ఇన్ఫెక్షన్ అనేది అందిస్తాం, దానికి తగ్గట్టు యాంటీబాడీస్ అనేవి బాడీ అనేది ప్రిపేర్ చేసుకొని మెమొరీ ఉంచుకుంటుంది. నెక్స్ట్ టైం ఇన్ఫెక్షన్ ఏదన్నా వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ నుంచి ఆ బిడ్డకి ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ వ్యాక్సిన్స్ అనేవి టైంకి మనం వేసుకోవటం ఎంతో అది చాలా పాటించవలసిన విషయం. క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ అనేది ప్రతి బిడ్డకి వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చిన్నపిల్లల్లో సాధారణంగా మనం చూసేది ఏంటంటే జలుబు, దగ్గు, ఆయాసం ఇది చూస్తుంటాం బాగా.
ఈ ఆయాసం కూడా కొంత ఇబ్బందికరంగానే పిల్లలకి ఉంటుంది. దీనికి ఎలా ట్రీట్మెంట్, దాన్ని ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఈ సీజనల్గా వచ్చేవి జ్వరాలు, జలుబులు, దగ్గులు, ఇలాంటి సీజనల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి 90% మనకి పిల్లలకి వచ్చే వ్యాధుల్లో వైరల్ ఇన్ఫెక్షన్సే 90% ఉంది. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి అంటే ఏదన్నా పిల్లవాడికి జ్వరం కానీ జలుబు కానీ ఏదన్నా దగ్గు వస్తే దానికి సరిపడా ట్రీట్మెంట్ అంటే మనకి ఇంట్లో కొంచెం కొన్ని పాటించవచ్చండి. ఎలాంటివంటే జాగ్రత్తలు ఎలాంటివంటే, ఇప్పుడు పిల్లవాడికి జలుబు కానీ దగ్గు కానీ ఏదన్నా వచ్చింది, ఆ పిల్లవాడికి ఎక్కువ రూమ్లో టెంపరేచర్ అనేది కొంచెం నార్మల్గా మెయింటైన్ చేస్తూ, చల్లదనం ఎక్కువ లేకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాపిస్తూ, ఏదన్నా విక్స్ కానీ అలాంటిది ఛాతిపైన వీపు మీద కొంచెం రాసి, స్టీమ్ ఇన్హలేషన్, ఆవిరి పట్టడం అంటే చిన్నపిల్లవాళ్ళకి ఆవిరి పట్టడం అనేది ఒక సమస్యగానే ఉంటుంది. అందుకని ఏదన్నా చిన్న రూమ్లో మనం తల్లితో పాటో లేకపోతే తండ్రితో పాటో పిల్లవాడిని నుంచోబెట్టుకొని ఏదన్నా చిన్న రూమ్లో ఉంటే ఆ ఆవిరి అలా పట్టించడం అనేది కూడా ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దాంతోపాటు ఏదన్నా గురక సౌండ్ కానీ ఏదన్నా సౌండ్ వస్తున్నా మనకి కొంచెం నేసల్ డ్రాప్స్ అనేవి వేసుకొని దాని నుంచి కొంచెం ఉపశమనం అయితే పొందవచ్చు. ఇంకా బిడ్డకి ఇంకా సమస్యగా ఉంది, శ్వాస తీసుకోవటంలో ఆయాసం ఉంది, ఎక్కువ ఫీవర్ 104 అలా ఫీవర్ వస్తుంది, ఇంకా దగ్గు ఎక్కువ విపరీతంగా వస్తుంది, అంటే ఆయాసపడుతున్నాడు, ఆహారం తీసుకోవటంలో ఇబ్బంది ఉంది, డల్ అయిపోతున్నాడు, డిహైడ్రేషను, యూరిన్ అనేది చాలా తక్కువగా వెళ్తున్నాడు అనేవి మనకి కొంచెం పట్టించుకోవాల్సిన విషయాలు అన్నమాట. వెంటనే డాక్టర్ని డాక్టర్ని సంప్రదించాల్సిన ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి. ఇప్పుడు జనరల్గా ఎవరికి అనారోగ్య సమస్య వచ్చినా సరే యాంటీబయాటిక్స్ పెడతారు, ఈ పిల్లలకి కూడా యాంటీబయాటిక్స్ పెడితే మంచిదంటారా, లేకపోతే జనరల్గా మెడిసిన్ తీసుకుంటే? అదే మనం ముందు చెప్పుకున్నట్టు మామూలుగా ప్రతి ఇన్ఫెక్షన్ యూజువల్గా 90% వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్. సో మనం అంటే అనవసరంగా ఏది ఇచ్చినా కానీ బాడీకి మంచిది. ఎప్పుడైతే అవసరాన్ని బట్టే ఏదర్ ఫుడ్ కానీ ఇందులో ఏదైనా కానీ అవసరమైనంత వరకే తీసుకోవాలి. సో యూజువల్గా 90% వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవే ఉంటాయి. అయితే మనం యూజువల్గా మనం బయట చూస్తున్న దాన్ని బట్టి ఏదన్నా ఫీవర్ కానీ, అంటే పేరెంట్స్లో కూడా ఈ భయం అనేది ఉండటం వల్ల ఏదన్నా యాంటీబయాటిక్ తీసుకుంటేనే వారికి వచ్చిన జలుబు కానీ దగ్గు కానీ లేకపోతే జ్వరం కానీ ఇవి తగ్గుతాయి, ఈ యాంటీబయాటిక్ తీసుకుంటేనే వెంటనే తగ్గుతుంది అని ఒక అపోహ కూడా ఉంటుంది. సో యూజువల్గా 90% వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల వారికి యాంటీబయాటిక్స్ ఏమి పనిచేయవు. యాంటీబయాటిక్స్ అనేవి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి 5 నుంచి వారం రోజుల్లో క్రమేణా అవే తగ్గుతుంది. సో అంటే మనకి రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. ఏమన్నా జ్వరం ఇంకా ఎక్కువ అవుతుంది, 3 రోజుల తర్వాత కూడా ఇంకా సిక్కుగా కనిపిస్తున్నాడు, ఈ జ్వరం మధ్యలో ఒక్కొక్కసారి పిల్లడు ఇంకా డల్ అయిపోతుంది, అలాంటి పరిస్థితుల్లో ఉంటే మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం. ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులే కాకుండా ఈ దోమకాటు కూడా కొన్ని జ్వరాలు ఇవన్నీ కూడా అది ఎలాంటి పిల్లలకి జాగ్రత్త తీసుకోవాలి దోమల పట్ల? అవునండి, ప్రత్యేకంగా ఈ రెయినీ సీజన్ స్టార్ట్ అవ్వటం వల్ల దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు, సపోజ్ మనకి ఉన్న డెంగ్యూ కానీ చికెన్ గున్య కానీ, తర్వాత ఈ మామూలు చికెన్ గున్య కానీ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటి వ్యాధులు అనేవి చాలా పిల్లలకి బాధ పెట్టే వ్యాధులు అనేవి. సో ఇలాంటివి ముందుగానే నివారించడం అనేది చాలా శ్రేయస్కరం పిల్లలకి కూడా. ఈ విధంగా ఈ దోమకాటు వల్ల ఎలా నివారించవచ్చు అంటే యూజువల్గా మనం ఇంట్లో ఈ మెష్లు అనేవి ఏర్పాటు చేసుకోవటం వల్ల ఇంటి పరిశుభ్రాలన్నీ స్టాగ్నెంట్ వాటర్ అది లేకుండా చూసుకోవడం, మురికిగా ఉండకుండా ప్రదేశాలన్నీ యూజువల్గా ఈ మురికి నీళ్ళ పైన ఈ
దోమలు అవి వాటి గుడ్లు అవి పెట్టి దోమలు నివారణ చేసుకోండి. ఈ మస్కిటో కాయిల్స్ కూడా పిల్లలకు ఇబ్బంది కదా వాసన అది. ఆ మస్కిటో కాయిల్స్ అనేవి కొంచెం ఇబ్బంది అండి, ఎందుకంటే శ్వాస సంబంధించిన ఎలర్జీ కానీ ఏదన్నా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ లిక్విడ్ అనేవి కొంచెం వరకు శ్రేయస్కరమని శ్రేయస్కరం అండి. మామూలుగా ఈ కాయిల్స్ కంటే కూడా ఈ లిక్విడ్స్ అనేవి కొంచెం శ్రేయస్కరం. అట్ ది సేమ్ టైం ఈ తెరలు అవి కుడితే ర్యాషెస్ కూడా వస్తాయి కదా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం కొన్ని జబ్బులు గురించి పిల్లలకు వచ్చేటటువంటి చెప్పుకున్నాం, ఇంకా పిల్లలకు ఇంకా ఎక్కువగా వచ్చేటటువంటి వ్యాధులు ఏమేమి ఉంటాయి అంటే మామూలుగా ఈ విరేచనాలు, మలబద్ధకం ఉంటుంది, కొంతమందికి విరేచనాలు కూడా ఎక్కువ వస్తాయి, కొంతమందికి ఒంటి మీద దద్దు అంటే ఈ వైరల్ ఫీవరు తగ్గిన తర్వాత ఒళ్ళంతా దద్దు వచ్చే అవకాశం ఉంటుందండి. దానివల్ల ఇంకా ఏదన్నా పెద్ద ఇబ్బంది ఉందా అని ఈ మన పేరెంట్స్ అవి భయపడటం అది జరుగుతుంటుంది. యూజువల్గా 5th to 7th డే పిల్లాడు యాక్టివ్గా ఉన్నాడు, జ్వరం వచ్చి 5 డేస్ అవుతుంది అంటే మనం అంత భయపడే అవసరం లేదు. మీకు ఎలాంటి కండిషన్లో మన హాస్పిటల్ హాస్పిటల్కి డాక్టర్ దగ్గర చూపించాలంటారు జనరల్గా? పిల్లవాడికి యూజువల్గా జ్వరము 104 కంటే ఎక్కువ ఉన్న తర్వాత పిల్లవాడు జ్వరం మధ్యలో అంటే మనం ఏదన్నా సిరప్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది, జ్వరం తగ్గిన ఈ ఇన్ బిట్వీన్ ఫెబ్రైల్ పీరియడ్స్ అంటారు, అంటే జ్వరం వచ్చే మధ్యలో ఆ మధ్య పీరియడ్లో కూడా పిల్లవాడు బాగా డల్గా ఉన్నాడు, ఏమీ ఆహారం తీసుకోవట్లేదు, అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మనం చెప్పుకున్నట్టు ఆయాసపడుతున్నా, ఎక్కువ శ్వాస అనేది నార్మల్గా తీసుకోకుండా ఆయాసపడుతున్నా, డీహైడ్రేషన్ అంటే మామూలుగా ఒంటిలో నీరు శాతం పడిపోవటం అండి, అది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి పాస్ వెళ్ళటం తగ్గిపోతుంది, అది వన్ ఆఫ్ ద డీహైడ్రేషన్ సైన్ అంటాం. అలాగే బ్లూగా మారటం, తర్వాత ఎక్కువ అధికంగా వామిటింగ్స్ అవ్వటం, అధికంగా విరేచనాలు అవటం, ఇలాంటి లక్షణాలు కన్సల్ట్ తీసుకో. జనరల్ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ అని అంటారు మామూలుగా హార్ట్ స్ట్రోక్, ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు కూడా గోల్డెన్ మినిట్ అని అంటారు కదా, ఏంటి సార్ అది? అంటే మనం ఈ ఇంటర్వెన్షన్ అనేది పుట్టగానే పూర్వం పిల్లవాడు పుట్టగానే ఏడవాలి అని అంటారు. ఏడవటం అంటే ఏంటంటే మనకి శ్వాస అది తీసుకోవటం అదంతా ప్రక్రియ అని పనిచేస్తున్నట్టు అనమాట. సో ఇది ఏదన్నా 1 మినిట్లో మన ఇంటర్వెన్షన్ కరెక్ట్గా చేసి పిల్లవాడిని శ్వాస తనంతటి తాను తీసుకునేటట్లు చేసి కొంచెం అట్లా శ్వాస తనంతటి తాను తీసుకునేటట్లు చేసి హార్ట్ రేట్ అనేది మెయింటైన్ చేస్తే వితిన్ 1 మినిట్లో పిల్లవాడికి అంటే పుట్టుతోనే ఆక్సిజన్ మెదడుకు అందక డిజేబిలిటీస్ న్యూరో డెవలప్మెంటల్ డిజేబిలిటీస్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మెదడు ఎదుగుదల మీద ఎఫెక్ట్ పడకుండా మనం నివారించవచ్చు అనమాట. అది కూడా మీరు వెంటనే చేస్తారు అంటే యాజ్ ఏ పీడియాట్రిషియన్ కన్సల్టెంట్ న్యూనేటాలజిస్ట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనకి ఈ 1 మినిట్ గోల్డెన్ మినిట్ అనేది అంటే పిల్లవాడు పుట్టగానే ఈ శ్వాస సరిగా లేకపోవటం వల్ల ఆక్సిజన్ సరఫరా మెదడుకి వెళ్ళలేకపోవటం వల్ల మెదడు ఎదుగుదల మీద ఎఫెక్ట్ చూపడం వల్ల జీవితాంతం పిల్లవాడికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాళ్ళ మెదడు ఎదుగుదల మీద ఎఫెక్ట్ పడటం వల్ల వాళ్ళకి ఇంటెలిజెన్స్ కానీ ఏదైనా యాక్టివిటీస్లో కానీ అన్నిటి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అందుకని మనం 1 మినిట్లోనే మనకి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఇలాంటివి నివారించవచ్చు మనం. మీరు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు మా చిన్నపిల్లల వైద్య నిపుణులుగా, ఎలా ఉంది అక్కడ? నేను ఇక్కడ శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక 3 నెలల నుంచి చేస్తున్నానండి. మా మీతో స్టార్ట్ చేసినట్టున్నారు చిన్నపిల్లల వైద్య విభాగం. అయితే మన ఎండీ గారైన వంశీ సార్ కానీ అంటే ఇప్పుడు మనకి ఏదన్నా మోరల్ సపోర్ట్ అంటాం, అంటే మనం చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రుల సంరక్షణలో మన వెనకాల పేరెంట్స్ ఉన్నారులే అని ఒక ధైర్యం ఎలా అయితే ఉంటుందో మన అలాగే మన హాస్పిటల్లో కూడా
మన వంశీ సార్ ఆ తోడ్పాటు కానీ, అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఏదన్నా కేసు వచ్చినా కానీ మనకి మోరల్ సపోర్ట్ ఉండటం కానీ చాలా ఉంది అండి. దానివల్ల మనకి ఏంటంటే ధైర్యంగా, అంటే ఈ కేసుని ఎలాగైనా మనం ఎంత క్రిటికల్ అయినా కానీ హ్యాండిల్ చేయగలగాలి. చేయగలిగేటట్టు మనకి ఎన్విరాన్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే అన్ని మనకి హాస్పిటల్లో మనకి కావాల్సిన పరికరాలు కానీ, మనకి సపోర్ట్ కానీ, మనకి ధైర్యం కానీ అన్నీ ఉంటేనే మనం క్రిటికల్ కేసు అయినా తీసుకోవటానికి మనం ముందుకు వెళ్ళగలం. మీరు ఇప్పుడు పనిచేసినటువంటి ఈ కాలంలో మంచి కేసులు చేశారు చెప్పండి. అంటే మొన్న ఈ మధ్య ఒకటి పుట్టగానే, మనం గోల్డెన్ మినిట్ అంటాం కదా, అలాగే పుట్టగానే నెల తక్కువ బిడ్డ ఒకటి జన్మ ఇచ్చారు మన హాస్పిటల్లో. వెంటనే ఇంటిబేషన్ అది చేసి సరైన సమయంలో సరైన టైంలో ఆక్సిజన్ సరఫరా అందించి, మనం ఆక్సిజన్ సరఫరా అది అందించి మనం హాస్పిటల్కి అది రిసెస్టేషన్ అని అంటారు, ఆ రిసెస్టేషన్ అది చేయటం వల్ల బిడ్డకి ఎలాంటి కాంప్లికేషన్స్ అవి లేకుండా మంచిగా రికవరీ అయింది. ఇప్పుడు మనకి శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మీరు ఒక స్పెషలిస్ట్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఇంకా ఎవరో స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. మనం చెప్పుకున్నట్టుగానే మన ఎండి వంశీ సార్ గారు ఆర్థోపెడిషియన్, తర్వాత శాంతికుమారి గారేమో మనకి గైనిక్ అండ్ ఆప్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ధీరజ్ బాబు గారు జనరల్ మెడిసిన్, విజయ్ కుమార్ గారు మనకి సర్జన్ అండి, జనరల్ సర్జన్, అలాగే వర్మ గారు పల్మనాలజిస్ట్ ఉన్నారు. పైగా మన దగ్గర ఈ ఫేమస్ ఫిజియోథెరపిస్ట్ గారు కూడా ఉన్నారండి, ఏడుకొండల గారు వారి పేరు. తర్వాత పిల్లలకు సంబంధించింది నేను చూసుకుంటాను. ఓకే, ఇప్పుడు వంశీ గారికి కొద్దిగా సామాజిక కోణంలో ఆయన సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తుంటారు చేపల వంశీ కృష్ణ గారు. అలానే ఇప్పుడు ఈ మధ్యకాలం ఓపీ కూడా ఫ్రీగా పెట్టి ఏదో కార్యక్రమం చేస్తున్నారు, అది ఎలా ఉంది సార్? చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుందండి మనకి. అంటే ఇప్పుడు మనం డాక్టర్గా తయారవ్వాలి అని అంటే ప్రజల నుంచే నేర్చుకుంటాం. అంటే ఒక ఒక రకంగా ఇండైరెక్ట్గా ప్రజలే మనకి ఒక పాఠాలలాగా మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. ఇంత వారి నుంచి మనం తీసుకున్నాము, ఇవ్వవలసిన సమయం అయితే ఇప్పుడు వచ్చిందని అనుకుంటున్నాము. అలాగే ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం ఎంతో కొంత ప్రజలకి సేవ అయితే చేసుకుంటాం అనేది ఒక మంచి కార్యక్రమం అండి. సార్, మనం ఇప్పటికే చాలా ఎక్కువ సమయం కూడా అయింది. మనం ముగించే ముందు ముఖ్యంగా ఇది చలికాలం, చలికాలం అంటే నవంబర్ డిసెంబర్ జనవరి కూడా చలికాలం ఉంటుంది, ఫిబ్రవరి శివరాత్రి వరకు కూడా చలికాలం కొనసాగుతుంది. ఈ చలికాలం సమయంలో చిన్నపిల్లలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మా ప్రేక్షకులకు తెలియ. అంటే చిన్నపిల్లలకి చల్లటి వాతావరణం ద్వారా యూజువల్గా లంగ్స్లోకి మరీ వేడి గాలి తీసుకున్న ఇబ్బంది, అలాగని చల్లటి గాలి వెళ్ళినా ఇబ్బంది అండి. మనకి ఈ సైనసెస్ అని అంటాం, గాలి గదులు అనేవి అంటాము, అవి ఏసీలాగా పనిచేస్తాయి ఇండైరెక్ట్గా. ఎందుకంటే మనం తీసుకునే గాలి ఒక పర్టికులర్ టెంపరేచర్ ద్వారానే మనకి ఊపిరితిత్తులోకి వెళ్ళి ఒక పర్టికులర్ టెంపరేచర్ అందించడం ద్వారా మనకి లంగ్స్ నార్మల్గా పనితీరు అది బాగుంటుంది. ఈ చలికాలంలో మరీ చల్లటి గాలి తీసుకోవడం వల్ల ఆ లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది రావచ్చు, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎక్కువ. సో మనం కొంచెం ఈ చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఏదన్నా మాస్క్లు అవి పెట్టుకోవటం ద్వారా, లేకపోతే ఇంట్లో కూడా కొంచెం టెంపరేచర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవటం ద్వారా కూడా మనం ఈ సీజనల్గా వచ్చే ఎలర్జీ కానీ, సీజనల్గా ఎలర్జీ ద్వారా వచ్చే ఆస్తమాలు కానీ, ఎలర్జీతో పాటు ఆస్తమా కూడా వచ్చే అవకాశం, ఇలాంటివన్నీ నివారించుకోవచ్చు. అదండి డాక్టర్ గారు చెప్తున్నటువంటి అంశం. ఈ 3 నెలల కాలం కూడా చలికాలం కాబట్టి పిల్లలకి సంబంధించినటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండేదానికి అవకాశం లేదని డాక్టర్ హరికృష్ణ ప్రసాద్ గారు MD చిన్నపిల్లల వైద్య నిపుణులు మనకి తెలియజేశారు. చాలా విషయాలు మనకి, ఎటువంటి వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని కూడా వారు చక్కగా మనకి వివరించడం జరిగింది. వీరు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సత్యనారాయణపురం ఫస్ట్ లైన్లో మనకుంది.
డాక్టర్ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ని నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువ మంది కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి చిన్నపిల్లల వైద్య నిపుణులుగా హరికృష్ణ ప్రసాద్ గారికి మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది హరికృష్ణ ప్రసాద్ గారి దగ్గర తీసుకెళ్ళమని చెబుతున్నటువంటి వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. ఈరోజు వారు చెప్పినటువంటి విధానాన్ని బట్టి కూడా వారి ట్రీట్మెంట్ కూడా మంచి పేషియస్ తోటి ఇస్తారు అన్నటువంటి విషయం కూడా మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి వైద్యం చేయాలంటే ఓర్పు చాలా ప్రధానమైనటువంటిది, కాబట్టి అటువంటిది మనకి హరికృష్ణ ప్రసాద్ గారిలో కనిపిస్తుంది. నమస్కారం డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చిన్నపిల్లల గురించి తెలియజేశారు. మరొకమారు ఇంకొక సీజన్లో మళ్ళీ ఇది చలికాలం అయిపోయిందని, ఇంకొక సీజన్లో కూడా పిల్లలకి ఏదో రకమైన వ్యాధులు వస్తుంటాయి కదా, ఆ సీజన్లో మళ్ళీ మిమ్మల్ని ఒకసారి ఆహ్వానిస్తాం. అప్పుడు వచ్చి మళ్ళీ మాకు సూచనలు ఇవ్వాల్సిందే కోరుతాం. నమస్తే.